తెలుగులో ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న షో బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత బాబు గోగినేని తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం ఎంత సంతోషమో తనకు బయటకు రావడం కూడా అంతే సంతోషమని పేర్కొన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అంటే అందరూ రబ్బీస్ చేస్తున్నట్లుగా అదో పిచ్చివాళ్ల స్వర్గం కాదు అన్నారు. అంతేకాక ప్రేక్షకుల్లో ఆర్మీస్ తయారయ్యాయని, ఆర్మీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే భారత సైనిక దళంలో చేరండి అంటూ కౌశల్ పై తనకున్న కోపాన్ని ఇండైరెక్ట్ గా వెళ్లగక్కారు. దీంతో పాటు బిగ్ బాస్ అనేది సైకలాజికల్ ప్రెజర్ కుక్కర్ అని, ఆ ప్రెజర్ కుక్కర్ లో మనం బతకగలమా లేదా అనేది ఆ షోకి వెళ్లిన ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరుతారు అన్నారు. అంతేకాక సరిపడా ఫుడ్, నిద్ర ఉండదు, ఆకలి, అక్కడికి వెళ్లిన వాళ్లంతా బరువు తగ్గారు. ఇక మగవాళ్లకు ఎమోషన్స్ ఉండవు అంటారు, కాబట్టి అది నిరూపించడానికి ఒక నలుగురిని వచ్చి ఏడవండి అన్నారు బిగ్ బాస్. నేను ఏడ్చావులే పో అన్నాను. అంతేకాదు వాళ్ళు ఏడవమంటే విపరీతంగా నాకు నవ్వు వచ్చింది. ఆ లోపల ఉన్న గేమ్ ని, దానిలో ఉన్న కంటెస్టెంట్స్ ని చూసే పబ్లిక్ వారికి అడాప్ట్ అయిపోయి వీళ్ళు నా క్యాండిడేట్ అని ఫీల్ అయ్యి వీళ్లనే నేను గెలిపిస్తాను అని సైన్యాలు, ఆర్మీలు కూడా పుట్టుకొచ్చాయి. ఆర్మీ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి భారత సైనిక దళంలో చేరండి, దేశానికి ఉపయోగపడుతుంది అంటూ మరోమారు వాకిలు చేశారు. టీవీలో వ్యక్తులను కాపాడుకోవడానికి సైన్యం అనేది చాలా పెద్ద మాట. ఎవరు గెలిస్తే ఏంటి, దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని ఒకళ్లకు ఒకళ్ళు వ్యతిరేకంగా దూషణలు ఎందుకు? నన్ను దూషించిన వాళ్లను కూడా వేరొకరు దూషించడం నేను చూశాను, నేను దాన్ని ఖండించాను. మనం మనంగా ఉందాం, దూషణలకు స్థానం లేదు, ఎందుకంటే ప్రెజర్స్ లో జరిగిన తప్పులవి. ఇక ప్రెజర్ లో కూడా లొంగలేదా, చప్పట్లు కొట్టుకుందామంటూ చెప్పుకొచ్చారు. అయితే బిగ్ బాస్ షోలో బాబు గోగినేని ఎక్కువగా కౌశల్ ని టార్గెట్ చేస్తూ వచ్చారు. కాగా ఇప్పుడు బిగ్ బాస్ షోలో విన్నర్ ఎవరై ఉండొచ్చు అంటే, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు బాబు ఇలా అంటూ, కౌశల్ నాకు కాంపిటీషన్ అని అనుకోలేదు, ఎందుకంటే నేను చివరి దాకా ఉంటాననే కాన్ఫిడెన్స్ కానీ బర్నింగ్ డిజైర్ కానీ నాకు లేదు. నేను ష్యూర్ గా చెప్పగలను కౌశల్ ఫైనలిస్ట్ లో ఒకడని, నాకు దానిలో ఎలాంటి అనుమానం లేదు. ఎలాగూ ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి అది కౌశల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మరిప్పుడు బాబు గోగినేని చేసిన వాక్యాలపై మీ అభిప్రాయాలను, అలాగే బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారని మీరనుకుంటున్నారో కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి, చూసి ఆనందించండి.